जीडीसीसी बैंक परिपालना कार्यालय में बैंक चेयरपर्सन रातंशेट्टी सीतारामांजनेयलु आध्वर्यंलो गुंटूर जिला नरसारावुपेट पार्लमेंट नियोजकवर्ग परिधिलोनि सोसैटी चेयरपर्सन सीईओलतो प्रत्येक समीक्षा समावेशं निर्वहिंचारु। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు అధ్యక్షత వహించారు। ఈ సందర్భంగా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళే దశగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని కొనియాడారు। కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకాన్ని రైతులకు అందేలా చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న కృషి విధానాన్ని ప్రజలు హర్షిస్తున్నారని వివరించారు। ఇప్పటికే వినుకొండ వెల్పూర్లోని రైతులు ఈ పథకాల కార్యక్రమం మొట్టమొదటిసారిగా समाज निधाई आ स्कीम पूरी इपड़ी एदो तपना कोई अवंतर वना पोस्ट मुफ्त रूम सारे जो मरी ఈ రోజు మాత్రం హరిబాబు గారిని వేదిక మన పథకాల గురించి పూర్తిగా వివరణ చెప్తారు। మీరైతే కొంతమంది ఎరువుల విషయంలో చాలా ఇబ్బందులు పత్రం అవసరం ఎరువులు కేవలం ఆర్బికే సెంటర్స్కే ఇస్తాము సహకార సంఘానికి ఇవ్వమని చెప్పి మన మాలయ్య గారు సర్కిల్ నుంచి చేసి దాన్ని బేట్ చేసుకొని మన సహకార సంఘానికి కూడా ఎరువులు అందరి పోతాం। కొంతవరకు రైతుడు మరి ఎక్కడ సప్లై చేసినా కూడా ఆర్థిక ద్వారా కానివ్వండి మన సహకార సంఘాల ద్వారా కానివ్వండి ఎక్కడ సప్లై చేసినా కూడా మన రైతు భరోసా స్కీమ్ తీసుకురావడం అయితే కానీ అలాగే ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో క్రాప్ ఇన్సూరెన్స్ ఉందో అది కూడా గవర్నమెంట్ చేయటమే కానీ ఇలా రైతులకు సంబంధించి ఏదైనా కానీ ఎంతైనా కానీ చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వస్తూ ఉన్నారు। దాంట్లో భాగంగానే ఈరోజు రైతులకి రైతు సంఘాలకి ఉపయోగపడే విధంగా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇచ్చిందో గోడౌన్స్ కట్టడానికి కానీ కూల్ స్టోరేజ్ కట్టడానికి కానీ వీటన్నిటికీ కూడా 4% ఇంట్రెస్ట్ రేట్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇస్తూ ఉన్నారు। దాన్ని సొసైటీలందరూ కూడా అగ్రికల్చర్ సొసైటీస్ బ్యాక్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చేయాలి। ప్రతి మండలంలో కూడా కొన్ని మండలాల్లో ఒకటి ఉన్నాయి కొన్ని మండలాల్లో రెండు మూడు ఉన్నాయి కూడా అన్ని మండలాల్లో అన్ని చోట్ల కూడా చేయాలి। ఆ చేసే విధంగా వీళ్ళు మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది। కేవలం కోల్డ్ స్టోరేజ్లు గోడౌన్స్ కాకుండా పెట్రోల్ బంక్స్ కానీ ఇలా దాదాపుగా 64 పనులు చేసుకోవచ్చు ఈ ప్యాక్స్ కింద వాటన్నిటిని కూడా చేసే విధంగా వాళ్ళు మోటివేట్ చేయడానికి అని చెప్పి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది। వారి వైపు నుంచి కూడా మంచి స్పందనే ఉంది వారి వైపు నుంచి కూడా మేము చేస్తామని ముందుకు రావడం జరుగుతూ ఉంది। ఇది తప్పకుండా కూడా ఇప్పటికే రాష్ట్రంలో మొట్టమొదటిగా వేల్పూర్లో వినుకొండలో ఇప్పుడు మేము స్టార్ట్ చేయడం జరిగింది గోడౌన్ శంకుస్థాపన చేయడం జరిగింది। అదే ఉత్సాహంతో మిగతా 70 చోట్ల కూడా మా పార్లమెంట్ ఉన్న 70 చోట్ల కూడా ప్యాక్స్ సంబంధించి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలో అది అన్నింటినీ కూడా డెవలప్ చేసి చూపిస్తామని చెప్పి తెలియజేసుకుంటాం।